ప్రియులారా మరి సభల చివరి దినం మరి మిమ్మల్ని సంతోషింపజేసి మిమ్మల్ని దీవింపజేసి మంచి మాటలతో మీ హృదయాలను నింపి మిమ్మల్ని ఇంటికి పంపాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. ఎక్కువగా చెప్పం, విసిగించాం. మరి మీ పిల్లల్ని ఈ మహాజ్ఞానానికి వారసులుగా చేయాలని మీరు అనుకుంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పుడు మీ పిల్లల కోసం మా చేతులు చాపుతున్నాం. పంపండి. ఈరోజు ప్రపంచ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏ రోడ్డు చూసినా, ఏ పార్కు చూసినా, ఏ థియేటర్ చూసినా ఈ మీడియా అంతా కూడా సమాజాన్ని అస్తవ్యస్తం చేసే మీడియాగా మారిపోయింది. ఒకప్పుడు రే మా నాన్నగారు వస్తున్నారా అని భయపడే పిల్లలు. నా చిన్నతనంలో నేను జ్ఞానాపురం సెంట్ పీటర్స్లో చదువుకున్నాను SSLC వరకు. నా బాల్య స్నేహితులు కూడా ఇక్కడ కూర్చున్నారు. మరి ఆ రోజుల్లో మేము ఒరే మా నాన్నగారు వస్తున్నారు అని భయపడే దాక్కునే రోజులు, తల్లిగారు అని భయపడే రోజులు మా దినాలు. కానీ ఈరోజు తీస్తున్న ఈ సినిమాలు, సీరియల్స్, ఈ నెట్వర్క్, ఈ మీడియాని అంతా చూస్తుంటే పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ఒక తల్లితో కుమారుడనే మాటలు, ఏ నీ మొగుడు ఇంకా రాలేదా అని మీరు వినే ఉంటారు. ఎంత అస్తవ్యస్తమైందో చూడండి. ప్రపంచ దేశాలలో భారతదేశం నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లిది. పెద్దలను గౌరవించటంలో కానీ, భక్తి భావనలలో కానీ ఎవరు దేవుడైనా ఈరోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి. ఈ దేశంలో మనం ఇలా నిలబడి దేవుని గురించి ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్నా మంచి రాజ్యాంగాన్ని, మంచి చట్టాలను, శాసనాలను చేసిన దేశం ఇది. మత స్వాతంత్ర్యం ఉన్న దేశం. ఒక మాటలో చెప్పాలి అంటే హైందవ సోదరులు, ఇక్కడున్న ముస్లిం సోదరులు, ఇక్కడున్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన, ఒకే మాట, ఒకే ఆలోచన. ఎవరు ఏ దేవుణ్ణి కొలుచుకున్నా మరో దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు అన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నీది ఎంతవరకు నిజమో చెప్పుకోవాలి తప్ప ఎదుటివాడిది తప్పు అని మాత్రం నోరు పారేసుకోకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవ బోధకులు తెలుసుకోవలసిన ప్రత్యేకమైన విషయం, నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ యేసు ఎంత ప్రేమామయుడో ఈ ప్రపంచానికి చెప్పు. మరో దేవుడు మంచివాడు కాదని కానీ, నీ ముందున్న సోదరుని అవమానపరిచి హేళన చేసే పదాలు మతానికి, వాడ మతానికి, వారు అనుకున్న వారి విశ్వాసాలకి మనం భిన్నంగా మాట్లాడకూడదు. సోదర సోదరీమణులారా, ఇలాంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉన్న ఈ దేశంలో మనం పుట్టడం మన అదృష్టం. ఒక చక్కటి నాగరికత, ఒక చక్కటి సాంప్రదాయాలతో మనం ఉన్నాం. యేసు పుట్టినప్పుడు తూర్పు దేశాలలోని జ్ఞానులు వెళ్ళారు ఆయన చూడటానికి. అంటే హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఈ జ్ఞానులు అడుగుతారు. మీకు తెలుసు. అప్పుడు హేరోదు అంటాడు, నేను కదా రాజుని, మరో రాజు ఏంటి అని అనుకున్నాడు మనసులో. ఏంటి రాజున్నాడా అని అడిగితే అప్పుడు ఈ పండితులు, శాస్త్రులు, యాజకులు గ్రంథాలను తీసుకొచ్చారు. ఆ గ్రంథాలను తిరగవేస్తే అందులో ఒక ప్రవక్త మాట ఉంది. బెత్లహేమా, బెత్లహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి రాజు నీలో నుంచే వస్తాడు అని ప్రవక్త ద్వారా చెప్పిన మాట అందులో వ్రాయబడినదని వాళ్ళు చెప్పినంత వరకు హేరోదుకు తెలియదు యేసు గురించి. చూసారా, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న వాడికే యేసు సంగతి తెలియకపోగా ఎక్కడో తూర్పు తీరాన్న, పాలస్తీనాకు తూర్పు తీరాన్న ఉన్న దేశాలలో, తూర్పు దేశాలలో మన ఇండియా కూడా ఒకటి. నిజంగా ఈ తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వెళ్ళి రాజైన హేరోదుతో ఎవరైనా ఆ రాజు ఎవరు అని అడిగినప్పుడు హేరోదుకు తెలియలేని దుస్థితి అండి. అప్పటి నుంచి అండి బైబిల్లో నాకు ఆశ్చర్యమైన సంగతులను చూడడం ఆరంభించాను. అంటే మహాజ్ఞానం తూర్పు దేశాల్లోనే ఉందా? ఖగోళంపై వాళ్ళకున్న ఆ రోజు పట్టు, నక్షత్రాల కదలికలు గమనించిన వాళ్ళు పట్టు ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఆ కదలికలను బట్టి యోధయ దేశానికి వచ్చారు మహాజ్ఞానులు. అందుకే బైబిల్ వారిని తూర్పు దేశపు జ్ఞానులు అని అన్నాడు. అంది తూర్పు దేశపు జ్ఞానులు. అందుకే అంటాను జ్ఞానులు ఏ జ్ఞానులు? లోక సంబంధమైన జ్ఞానులు కారు. లోక సంబంధమైన జ్ఞానులు అంటే ఎవరో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానులు లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే వెర్రి జ్ఞానం. అది అమెరికాకున్నది వెర్రి జ్ఞానం, ఇంగ్లండ్కు ఉన్నది వెర్రి జ్ఞానం, యూరోపియన్ కంట్రీస్కు ఉన్నది వెర్రి జ్ఞానం. కానీ తూర్పు దేశాలలో ఉన్నవారిది జ్ఞానం ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం. కనుక ఒక జగత్రక్షకుడు పుట్టాడన్న సంగతి అంతరిక్షంలోని నక్షత్రాల కదలికలను బట్టి యేసు జన్మను యేసు పుట్టుకను తెలుసుకున్నవారు యేసు పుట్టిన ప్రదేశాన్ని ఎరిగిన వారే మహాజ్ఞానులుగా ఈ రోజుకి చెబుతాను. అందుకే ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక భారతీయుడిగా నేను గర్వపడుతూ ఉంటాను. మీరు కూడా భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి. ఎందుకంటే నిజంగా మన దేశం జ్ఞానానికి నిలయం, జ్ఞానానికి నిలయం ఈ దేశం. ప్రియులరా, మహాజ్ఞానంలోనికి వెళదాం. ఇక విషయం చెప్తామండి. ఏదో సంఘాలను విడదీసి మా పేరు మీద ఏదో కొన్ని సంఘాలను కట్టుకొని కొంతమందిని మీ సంఘాల్లో నుంచి దూరం చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఎవరొచ్చినా తరగతులకు హాజరు కావచ్చు. మీ దేవాలయాలను విడిచి కానీ, మీ సంఘాలను విడిచి కానీ, మీ సహవాసాలను విడిచి కానీ మేము ఎప్పుడూ ఎవరిని ఆహ్వానించాం. మీరు రండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, వెళ్ళి ప్రపంచానికి ప్రకటించండి. ప్రయాసపడి భారము మోసుకును సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అలా పిలిచిన యేసుక్రీస్తు మహాజ్ఞానంతో వాళ్ళని నింపాడు. అలా నింపిన తరువాత యేసేమన్నాడో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు. నాలుగు గోడల మధ్య మాత్రమే మనం ఉండకుండా సమాజాన్ని వెలిగించాలి. మన చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని కాపాడాలి, మన చుట్టూ ఉన్న ఈ తరాన్ని కాపాడాలి. ఎవరు కాపాడతారు? జ్ఞానమెరిగిన మీరు, మహాజ్ఞానాన్ని ఒక బైబిలుగా సొంతం చేసుకున్న మీరు, మీరే ఆయనకు వారసులైన, మీరే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే, మీరే ఈ సమాజం కొరకు పట్టించుకోకపోతే ఈ దేశం ఏమైపోతుందో, ఈ ప్రపంచం ఎటుపోతుందో మీరు ఆలోచించాలి. ఈరోజు ఈ ప్రపంచాన్ని చూస్తుంటే సాతాను యేసు ప్రభు దగ్గరికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఏమందో మీకు తెలుసా? ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపి ఈ లోక రాజ్యములు దాని మహిమ నాకు అప్పగింపబడింది, నువ్వు నాకు నమస్కరించితవా, ఇది నేను నీకు ఇస్తాను అన్నాడు. సైతాను అపవాది శత్రువు ఎలాంటి పట్టు ప్రపంచంపై సాధించాడో, ఇన్ని కోట్ల మంది ప్రజల హృదయాలను ఎలా వాడు ఆకట్టుకున్నాడో, హిప్నటైజ్ చేశాడో ఈరోజు మీరు ఆలోచించాలి. వాళ్ళని ఎవరు కాపాడుతారు చెప్పండి? మహాజ్ఞానం ఎరిగిన మీరు, మహాజ్ఞాన సంగతులు తెలుసుకున్న మీరు ఈ సమాజాన్ని కాపాడకపోతే వెళ్ళిపోవాలి. ఇంతవరకు కుమారుడు మాట్లాడాడు, మనం వెళ్ళాలి. మరి వెళ్ళి ఏం చెప్పాలి? ఆయన ముందు నిలబడి ఏం చెబుదాం? కన్న తండ్రి కళ్ళు విప్పుకొని మిమ్మల్ని కాపాడే ఆయన కునుకక నిద్రపోక మహావిశ్వాన్ని నడిపిస్తూ ఆ విశ్వంలో ఎక్కడో ఉన్న కేంద్రస్థానమైన భూమండలాన్ని, దాని మీదున్న తన స్వరూపాలైన 630 కోట్ల మంది ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. వాళ్ళలో మీరు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది కూడా నిద్రపోతే, ఆ తక్కువ మంది కూడా సోమరులైతే, ఆ తక్కువ మంది కూడా నిష్ఫలులైతే మరణించి మీ తండ్రి యొద్దకు వెళ్ళి మీరు ఏమి చెప్తారు చెప్పండి? నాయన నీకోసం ఇది చేశాను అని మీరు అనగలరా? 3 సంవత్సరాలుగా ఈ తోటలో ఎంజూరుపు చెట్టును చూస్తున్నాను, కానీ ఒక్క కాయ కూడా కాయలేదు. తోటమాలిని పిలిచాడు, మీకు తెలుసు, నరికివేయమన్నాడు ఆ మొక్కను. అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా 1 సంవత్సరం కాలం గడువివ్వండి, దానికి ఎరువు వేస్తాను, దాని మంచి చెడ్డలు బాగోగులు మరొకసారి ప్రయత్నిస్తాను, ఫలించినా సరే, ఫలించకపోతే మీ ఇష్టం, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి నరకబడి అగ్నిలో వేయబడును అని వృక్షశాస్త్రం చెప్పలేదండి యేసుక్రీస్తు. అక్కడ మన కోసం ఉపమాన శాస్త్రాన్ని ప్రయోగించాడు, ఉపమానాన్ని ప్రబోధించాడు. లోకంలో పుట్టి నిత్యము గాలిని నీరును అగ్నిని పదార్థాన్ని అంతరిక్షాన్ని పంచభూతాలను మనం అనుభవిస్తున్నాం ప్రతిరోజు ప్రతి క్షణం ఇలా అనుభవిస్తూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికిన తరువాత కూడా మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం ఇది ఈ సృష్టి ధర్మాన్ని ఈ సృష్టి క్రమాన్ని ఈ సృష్టిని అంతటిని అనుభవిస్తున్న మనం నేల పండింది మీకోసం సూర్యుడు వెలిగాడు మీకోసం చంద్రుడు ప్రకాశిస్తున్నాడు మీకోసం పంచభూతాలు పనిచేస్తున్నాయి మీకోసం ఒక పువ్వు మీది ఒక కాయ మీది ఒక కోడి మీది ఒక గుడ్డు మీది ఒక మేక మీది సృష్టిలో ఏది మీది కానిదందో చెప్పండి అన్నీ మీకే ఇంత సృష్టిని అనుభవించి 60-70 సంవత్సరాల తరువాత కళ్ళు మూసి లోకాన్ని విడిచి ఆత్మ శక్తి పవర్ అది కన్న తండ్రి దగ్గరికి వెళితే కన్న తండ్రి ముందు నువ్వు నిలబడితే ఏం చేసావు నాయనా నా కోసం 70 ఏళ్ల ప్రకృతిని అనుభవించావే నా కష్టాన్ని అనుభవించావయ్యా నేను ఎన్ని దినాలు కష్టపడ్డానో తెలుసా ఈ ప్రకృతి కోసం 6 దినాలు కష్టపడ్డాను ఒక తల్లి తన కడుపులో బిడ్డ ఉంటుండగానే ఒక టోపీ అల్లుతుంది ఒక స్వెటర్ అల్లుతుంది ఒక సాక్స్ అల్లుతుంది ఎందుకు పుట్టబోయే బిడ్డ ఈ వాతావరణానికి తట్టుకుంటుందో తట్టుకోలేదు అని వేడినివ్వడానికి ఒక స్వెటరు ఒక బనియను లేదా ఒక సాక్సు ఒక టోపీ ఒక హ్యాటు తల్లి కడుపులో ఉండగానే సిద్ధం చేస్తుంది తండ్రి ఒక ఉయ్యాల ఒక తోపుడు బండి బిడ్డ రాకముందే బొమ్మలు అన్నీ సిద్ధం చేస్తాడు 6 దినాలలో దేవుడు సృష్టిని అన్ని రంగులు అన్ని పక్షులు అన్ని జంతువులు అవో రంగురంగుల ప్రపంచాన్ని సృష్టించాడు ఎవరి కోసం మీకోసం కాదంటారా మీకే కదా ఆయనకి ఎవరున్నారు చెప్పండి మీకంటే ఆయనకి ఎవరున్నారు దేవదూతలు అనుకుంటున్నారా కోటాన కోట్ల మంది దేవదూతలు అనుకుంటున్నారా వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు వారిని సేవకులు రక్షణ స్వాస్యం పొందబోయే మనకనుంది బైబిల్లో అండి Hebrews 1:13-14 రక్షణ స్వాస్యం పొందబోయే మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అనుంది చూడండి బైబిల్లో కోటాను కోట్ల మంది దేవదూతలు మనకు సేవకులై పరిచర్యలు అందిస్తుండగా ప్రకృతి అంతా కూడా మనకు బానిసగా తన ఒడిలో మనల్ని పరుండబెట్టి పెంచుతుండగా 60-70 సంవత్సరాల జీవితాన్ని అనుభవించి నీవు ఏం కాకుండా నీవు ఈ లోకం కోసం ఈ శరీరం కోసం మట్టిలో పాతిపెట్టబడే కట్టెల మీద కాల్చబడే ఈ దేహం కోసమే నువ్వు కష్టపడితే దేవుడు ముందుకెళితే ఏమంటాడో తెలుసా అంజూరపు చెట్టు ఉపమానాన్ని చదివావా అంజూరపు చెట్టు ఉపమానాన్ని చదివావా నువ్వు చదివితే 3 ఏళ్ల ఫలాలు ఫలించకపోతే నరికివేయమన్నాను ఎందుకో తెలుసా నేల సారం వ్యర్థమైపోతుంది ఈ నేల సారం వ్యర్థమైపోతుందని ఆ స్థానంలో మరొక ద్రాక్ష తీగను వేస్తే గుత్తులు గుత్తులుగా కాసేదేమో అంజూరపు చెట్టు కనుక ఆకులు తప్ప కాయలు లేవు ఫలములు లేవు అందుకే నరికేయమన్నాను అది ఎవరి గురించో తెలుసా మీ గురించే చెప్పాను ఫలించకుండా దేవుని కొరకు బ్రతకకుండా నువ్వు ఇలా వచ్చి నా ముందు ఉట్టి చేతులతో నిలబడితే నేను ఊరుకుంటానా అంటున్నాడు దేవుడున్నాడు జాగ్రత్త దేవుడు ఉన్నాడు జాగ్రత్త అమ్ముంది జాగ్రత్త నాన్నున్నాడు జాగ్రత్త గురువు ఉన్నదన్న జాగ్రత్త కుక్కలున్నవి జాగ్రత్త ఇన్ని జాగ్రత్తలు తీసుకునే నీవు దేవుడున్నాడు జాగ్రత్త అనే పదం నీకు వినిపించినప్పుడు కళ్ళు ముయ్యగానే కనిపించే మహామహుని ఒక క్షణంలోనే నిన్న మీరు క్లిప్పింగ్ చూశారు ఒక నిమిషంలోనే పాతాళానికి అగ్నిగుండానికి చేరిపోతారే ఎలా మరి అందు నుండి మీరు తప్పించుకుంటారు చెప్పండి 9 మాసాలు తల్లి కడుపులో నిద్రపోయాం 9 మాసాలు ఈ శరీరాన్ని తెచ్చుకోవటానికి తల్లి కడుపులో ఉన్నాం మనమంతా ఆ తరువాతే కదా పేగు తెంచింది ఆ తరువాతే కదా పేగు తెగింది అవును 9 నెలలు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు చీకటి చూపు లేదు ఆలోచన లేదు ఏమీ లేని ఆ పరిస్థితిలో ఆ గర్భంలో ఉన్న నీవు బయటకు వచ్చిన తరువాత ప్రపంచాన్ని నేర్పించింది నీ తల్లి ప్రపంచాన్ని చూపించాడు నీ తండ్రి ఇదిగో అక్క ఇదిగో అన్న ఇదిగో అమ్మ ఇదిగో నాన్న అవన్నీ నేర్చుకున్నావు బాబా అంటే తెలుసు పిన్ అంటే తెలుసు పెద్దంటే తెలుసు చిన్నంటే తెలుసు అన్నింటినీ తల్లిదండ్రులు చెప్పి నీ చుట్టూ నీ వాళ్ళు చెప్పినప్పుడు అన్నిటినీ నేర్చుకొని వారికి అనుకూలంగా బ్రతుకును సాగించి నీవు అలాగే మరో లోకానికి నువ్వు వెళ్ళబోతున్నావు నువ్వున్నది ఆ తల్లి కడుపులోనే. ఒక్కసారి నీ తల్లి పొట్టను చూడు. ఆ పొట్టంతా ముడతలై, ఆ పొట్టంతా పెద్ద పెద్ద జారలై, పెద్ద పెద్ద జాడగా విడిపోయి ఉంటుంది ఆ పొట్ట. ఎందుకో తెలుసా? నీ ఆకారాన్ని పెంచటానికి. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ కాళ్ళు, ఇవన్నీ భద్రపరచబడడానికి ఒక తొట్టెది. ఆ తొట్టులో నువ్వు ఉన్నావు. ఆ తొట్టు నుండి బయటకు వచ్చావు. వచ్చిన తర్వాత లోకాన్ని చూసావే తప్ప ఎందుకు వచ్చావో, ఎవరి కోసం వచ్చావో, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవలసి ఉన్నదో అన్న నిజాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఒక నిజం చెప్పమంటారా మీకు? శాస్త్రీయమైనటువంటి నిజం అండి ఇది. నేను ఇప్పుడు కథలు చెప్పే మనిషిని కాదు. మీ పుట్టుక ఎంత గొప్పదో మీకు తెలీదు. మీ పుట్టుక ఎంత గొప్పదో మీకు తెలీదు. ఎంత గొప్పదో తెలుసా? ఒకసారి తండ్రిలో నుంచే నువ్వు వచ్చావు. నీకు తల్లి కాదు, నీ కేంద్ర స్థానం తల్లి కాదు, తండ్రి. అందుకే బడికి తీసుకెళ్ళి నీ బిడ్డతో ఏమంటావు? టీచర్ అడుగుతుంది, ఎవరమ్మా? తల్లివే తీసుకెళ్ళావు నువ్వు నీ బిడ్డను బడిలో జాయిన్ చేయడానికి. ఎవరమ్మా? ఈమె తండ్రి ఎవరు అని అడుగుతుంది. ఏ తల్లివు పక్కన ఉన్నావు కదా, నీ పేరు రాయొచ్చుగా. సన్నాఫన్ రాస్తాడే. ఎవరి కుమారుడితను? నా కుమారుడే అని నీ పేరు చెప్తే కుదురుతుందా తల్లి? లేదు, ఆయన పేరు చెప్పమ్మా అని అడుగుతారు. ఎందుకో తెలుసా? కన్నది తండ్రి కనుక. మనల్ని కన్నది కూడా తండ్రే, తల్లి కాదు. తల్లిలోకి వచ్చాము మనం. తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చాము. 9 నెలలు ఉన్నాం అక్కడ. ఎందుకంటే ఈ రూపాన్ని తెచ్చుకోవటానికి. ఈ రూపం తెచ్చుకోవటానికండి. ఈ రూపాన్ని తెచ్చుకోవటానికి నీతో పాటు ఆ రోజు ఎంతమంది వచ్చారో నీకు తెలుసా? ఈ రూపాన్ని తెచ్చుకోవటానికి ఆ రోజు నీతో పాటు నీ తల్లి గర్భంలో ఎంతమంది ప్రవేశించారో తెలుసా? 4 కోట్ల నుంచి 30 కోట్ల శుక్రకణాలు. 4 కోట్ల నుంచి 30 కోట్ల శుక్రకణాలు తండ్రి కలిసినప్పుడల్లా తల్లిలోకి వెళుతూనే ఉన్నాయి. వెళ్ళినవన్నీ రాలిపోతూనే ఉన్నాయి. నువ్వెందుకు నిలబడ్డావు మరి? ఆ రోజు తల్లి అండం విడుదల చేసింది. ఆ అండం విడుదలైనప్పుడు అంతే, తండ్రిలో నుంచి 4 నుంచి 30 కోట్ల శుక్రకణాలు ప్రవేశించాయి గర్భంలో. ఒకే అండం, ఒకరికే అవకాశం. ఎంత పెద్ద పోటీ అండి అది. నీతో పోటీలో ఎంతమంది పరిగెట్టారో తెలుసా? 29,99,999,999 నీతో పాటు 30 కోట్లు. కీర్తన 139 15, 13, 14 వచనాలు ప్రియులారా. 13, 14 వచనాలు. నా అంతరంద్రియములో నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిలబెట్టావా తండ్రి? నా తల్లి గర్భమందు నన్ను నిలబెట్టావా? 30 కోట్ల శుక్రకణాలలో నన్ను మాత్రమే తల్లి అండంతో ఫలదీకరణం చెందించావా తండ్రి? సైన్స్ అండి ఇది, బైబుల్ కాదు ఇది. సైన్స్ ఈవేళ చెప్పింది మీకు అది. బైబుల్ ఏ రోజో చెప్పింది నిజాన్ని. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ మహాజ్ఞానం బైబిల్లో రాయబడింది. ఏమని? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. 14, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి తండ్రి. 29 కోట్ల మంది, 29,99,99,999 కణాలు నేల రాలిపోతే తల్లిలో నుంచి వచ్చిన ఒకే ఒక అండం, ఒక్కరికి అవకాశం ఇచ్చే అండం. ఆ అండంతో వీళ్ళందరినీ దాటి నేను మాత్రమే ఎందుకు కలిశాను తండ్రి? నువ్వెందుకు కలిశావంటే నాయన, నేనే నిన్ను కలిపాను. మిగిలిన వారిని ఎందుకు కలపలేదు తండ్రి? నీతోనే నాకు పనుంది కనుక. నీ నీతోనే నాకు పనుంది కనుక నిన్ను నిలబెట్టాను తల్లి గర్భంలో అంటున్నాడు తండ్రి. మరి మిగిలిన వారితో పని లేదా తండ్రి? లేదు. వివాహంలో కోటాను కోట్ల శుక్రకణాలు నేల రాలిపోతూనే ఉన్నవి తల్లి గర్భంలోకి వెళ్లకుండా. ఆ రాలిపోయిన వారిలో ఒకవేళ మీరుంటే ఈరోజు ఈ మైదానంలో ఈ మాటలు వినేవారా చెప్పండి? ఏమండి, నేను మిమ్మల్ని ఏమైనా మతంలో మారుస్తున్నానా? ఏదైనా మాయబోధ చేస్తున్నానా? లేదండి. మీ డబ్బులను యాచించో, మీ నుండి మంచిని పొందాలనో కాదండి. నేను వెళ్ళాలి నా తండ్రి దగ్గరికి. నా జీవితంలో 55 సంవత్సరాలు పూర్తి చేసేసుకున్నాను. ఇక చాలా తక్కువ, చివరి కాలానికి చేరుకున్నాను. ఇక నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయే ముందు మీ అందరి గురించి చెప్పాలి. నేను వెళ్ళిపోయే ముందు మీ ముందు నిలుచున్నానన్న నిజం చెప్పాలి నా తండ్రికి. నా తండ్రి సేవ చేయాలి. తండ్రి, నువ్వు ప్రతి మనిషిని ఎందుకు నిలబెట్టావో, ఎవరి కోసం నిలబెట్టావో, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో తల్లి గర్భంలో నిలబెట్టావో నేను చెప్పానయ్యాను నా తండ్రితో చెప్పటానికి. దాన్ని ఊరకే తినలేదు తండ్రి. సూర్యుని నేను ఊరకే అనుభవించలేదు తండ్రి. నేలను నేను ఊరకే అనుభవించలేదు తండ్రి. గాలిని నేను ఊరకే అనుభవించలేదు తండ్రి. పంచభూతాలను నేను ఊరకే అనుభవించలేదు తండ్రి. తేరగా అనుభవించి లోకంలో బ్రతకాలని నాకు ఎన్నడూ లేదు తండ్రి. నా మటుకైతే బ్రతుకుట నీకోసమే అంటున్నాడు. చూడండి భక్తుడు 14, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎందుకంటే 29,99,99,999 మంది నేల రాలిపోతే నువ్వే గెలిచావు. తండ్రి నిలబెట్టాడు నిన్ను తల్లి గర్భంలో. అందుకంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. నీ తల్లి గర్భంలో తండ్రి మిమ్మల్ని నిలబెట్టాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటున్నాడు. అంటే కీర్తనలో 127లో మీరు నిద్రపోయారు, ఒకరినొకరు కోరుకున్నారు ఆ రోజు పడక మీద. ఆ తర్వాత మీరు నిద్రపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? కీర్తన 127, కీర్తన 127 2వ వచనము, వేకుమనే లేచి చాలా రాత్రి తరువాత పండుకుంటున్నావు నువ్వు, కష్టార్జితమైన ఆహారం. నా ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. ఏంటి? కుమారులు కింద కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. నువ్వు నిద్రపోతున్నావు. నీ భార్యని కూడిన తరువాత నువ్వు నిద్రపోతున్నావు. నా తండ్రి నా తల్లిని కూడిన తరువాత ఆయన నిద్రపోయాడు. నా తల్లి కూడా ఆదమరిచి నిద్రపోయింది. ఆ క్షణంలో, ఆ చీకటిలో, ఆ భయానక వాతావరణంలో, 30 కోట్ల శుక్రకణాల ప్రయాణంలో నేను మాత్రమే నిలదొక్కున్నాను. నాకు మాత్రమే నా తల్లి తన అండాన్నిచ్చింది. అందుకే ఫలదీకరణం చెందాను. కోట్ల కణాలుగా విభజితమయ్యాను. కాళ్ళు, చేతులు, ముక్కు, విచిత్రమైన ఆకారాన్ని. డాక్టర్ జాన్సన్ విక్టర్ కట్టిన పాట అదే. మానవ ఆకారము శాస్త్రానికి అందనంత దూరంలో ఉంది. ఈ మానవాకార నిర్మాణము ఈరోజు పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు తెలియదు. తెలుసా మీకు? ఏం తెలియదు అనుకుంటున్నారా? కొన్ని కోట్ల కణాలతో మిళితమైన ఈ మానవ ఆకారంలో, ఈ చేతిలో, ఈ చేతి వ్రేణులో ఎన్నో కణాలున్నాయి. ఈ బొటన వ్రేణులో ఎన్నో కణాలున్నాయి. ఈ చిటికిన వ్రేణులో ఎన్నో కణాలున్నాయి. ఈ కళ గుడ్డులో ఉన్న కణాలేంటి? ఈ కాళ్ళలో ఉన్న కణాలేటి? చర్మంలో ఉన్న కణాలేటి? అది సాగడానికి. నరాలలో ఉన్న కణాలేటి? అవి భయంకరమైన వైర్లు, తెగన వైర్సులాగా ఉండటానికి. ఎముకలలో ఉన్న కణాలేంటి? రాళ్ళలా ఉండటానికి. రక్తంలో ఉన్న కణాలేంటి? చెప్పండి. ఇవన్నీ కోట్ల కణాలు మిళితమై కొన్ని రక్తంగా మారాలని, కొన్ని మాంసముగా మారాలని, కొన్ని చర్మంగా మారాలని, మెదడుగా మారాలని, కొన్ని కళ్ళుగా మారాలని. ఆ కణాలలో ఏమైనా యూనిటీ ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నారా వాళ్ళు? వాటికి ఎలా తెలుసు? కళ్ళు స్థానంలో ముక్కు వస్తే, ముక్కు స్థానంలో కళ్ళు వెళ్ళిపోతే, నోటి స్థానంలో మెదడు వచ్చేస్తే, కళ్ళు వెనకాతలు వచ్చేస్తే పొరపాటున మానవాకార నిర్మాణం అన్నాం దాన్ని. అందుకే ఈ ఆకార నిర్మాణం ఎలా జరుగుతుందో, पिंडोत्पत्ति शास्त्र प्रपंचानिकि तेलियदु अंदुकंटुन्नाडु ना तल्लि गर्भमंदु नन्नु कलुगु चेसिन विधमु चूडगा आश्चर्यमुनु भयमुनु नाकु कलुगुचुन्नवि अंटुन्नाडु పుట్టారు దాని వెనకున్న చరిత్ర మీకు తెలుసు ఇక ముందున్న చరిత్ర కుమారుడు చెప్పడంత వరకు మీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి వెళ్తారా జీవితం ఉందంటారా జీవితం ఉందంటారా మీరు ఆలోచించండి ప్రియులారా కానీ మంచి మాటలు మీరు చూడండి వేళ బైబిల్ నుంచి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనము మనుష్య రీతిగానే నెఫ్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడల చనిపోయిన వారు లేవకపోతే చనిపోయిన వారికి బ్రతుకు లేకపోతే చనిపోయిన ఆత్మలకు లేదా చనిపోయిన శరీరాలు విడిచిపెట్టిన తర్వాత ఆత్మ అనేది శక్తి అనేది లేదు అనుకుంటే లోకం ఏమంటుంది ఏమి నేర్పించిందో తెలుసా రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము అదే కదండి నేర్పించింది ప్రపంచం రేపు ఎలాగ చచ్చిపోతాం కదా ఒక కొండతో సారా తెచ్చారా తాగేస్తానంటాడు ఈ లోకంలో ఈరోజు అమాయక ప్రజలను చూడండి వాళ్ళు ఎందుకు పుట్టారో ఎవరి కోసం పుట్టారో మర్చిపోయారండి వాళ్ళ జన్మ వెనకున్న మహాజ్ఞానం వాళ్ళకి అర్థం కాక ఈ బ్రతుకులు నిష్కారణంగా రైలు బండి కింద పెడుతున్నారు పురుగుల మందుతో చచ్చిపోతున్నారు నిప్పట్టించుకొని మార్చుకుంటున్నారు చచ్చిపోతున్నారు ఎంత దారుణం అండి చావు పరిష్కారమా దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కొన్ని కోట్ల కణాల పోటీలో నిన్ను నిలబెట్టినందుకు నువ్వు అర్ధాంతరంగా భూమి మీద నీ కోరిక శరీర కోరిక నెరవేరనందుకు చచ్చిపోతావా ఒక కణం కొన్ని కోట్ల కణాలుగా విభజితమై ఈ విచిత్ర మానవ ఆకారం నిర్మితమైతే దేవుడు చేసిన ఈ చక్కటి రూపాన్ని నువ్వు కాల్చుకోవటానికి కానీ చంపుకోవటానికి కానీ నీకు అధికారం ఇచ్చింది ఎవరో ఏ చట్టం ఏ శాసనం చెప్పండి మీకు ఒక నిజం తెలుసా రక్తం ఎక్కడ తయారు చేయలేరండి రక్తం తయారు చేయలేరు దాచుకోవాలి ఎక్కడైనా రక్తం ఎవరిదైనా తీసి దాయాలి అందుకే దాన్ని బ్లడ్ బ్యాంక్ మనీకే ఇంతకాలం చాలా కాలం బ్యాంకులు ఉండేవి మనీ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ బ్యాంక్ అంతేనా బ్యాంకులు డబ్బుకే అనుకున్నారు కాదు రక్తానికి బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఎందుకంటే దొరకదు కనుక ఐ బ్యాంక్ కళ్ళు బ్యాంక్ కళ్ళును దాచే భద్రపరిచే బ్యాంకులో ఐ బ్యాంక్ కిడ్నీ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఏంటండి బ్యాంక్స్ ఇవి కూడా దాచుకోవాలా అవును దొరకవు మరి ఎక్కడ దొరుకుతాయి మరొక మనిషివి తీసి భద్రపరచాలి ఒక బ్రతుకున్న మనిషి దగ్గర ఒక కిడ్నీని తీసి దాయాలి ఒక కిడ్నీ తీసి మరొకరికి వెయ్యాలి బ్రతుకున్న మనిషి దగ్గర ఒక కనుగుడ్డు తీసి మరొకరికి వెయ్యాలి బ్రతుకున్న మనిషి దగ్గర రక్తం తీసి మరొకరికి ఎక్కించాలి ఇది తయారు చేయలేడు ఎవడు మానవ ఆకారంలో ఉన్న ఏ అణువును ఎవడు తయారు చేయలేడు దీనిని తిరిగి మానవ ఆకారం నుంచే తీయాలి వాటిని రక్తదానం నేత్రదానం అని అంటున్నారు ఈరోజు అందరూ దానం చేయండి అని అంటున్నారు ఎందుకు అవి దొరకవు కనుక అవి దొరకవు అవి దేవుడు చేసినవి మార్కెట్లో దొరుకుతాయండి ఆలోచించండి ప్రియులారా ఒక 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 కనుగుడ్డే నువ్వు సంపాదించలేవు రక్తం పోతే నేను సంపాదించలేవు మార్కెట్లో నువ్వు కొనలేవు డబ్బెట్టి అలాంటి రక్తాన్ని నువ్వు ఎలాగ పాడు చేసుకుంటున్నావు మద్యంతో దురలవాట్లతో దుష్ట సాంగత్యాలతో చచ్చిపోతావనే తప్పుడు ఆలోచనలతో నీ శరీరాన్ని నీ రూపాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు ఏ రూపమైతే దేవుని కొరకు బ్రతకాలో ఏ రూపంతోనైతే నువ్వు తండ్రి సేవ చెయ్యాలో ఆ రూపాన్ని నిన్ను నీవే చెడిపేసుకుంటున్నావా యేసు స్వామి తన శరీరం గురించి ఏమన్నాడో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా యేసుక్రీస్తు మనవలే మానవ ఆకారంతో లోకానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అమ్మా నాన్నను అమర్చింది కాదండి ఇది ఈ శరీరాన్ని అమ్మా నాన్నలు ఇచ్చింది కాదు, డాక్టర్ ఇచ్చింది కాదు, మందులు ఇచ్చింది కాదు, టానిక్ల వలన కాదు. మేడ్ బై గాడ్, నాట్ మేడ్ బై మ్యాన్. దేవుని వలన చేయబడినదే కానీ మనుషుల వలన చేయబడినది కాదు ఇది. దేవా, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను నా గురించి గ్రంథపు చుట్టలో ఏమైతే వ్రాసావో తండ్రి, ఇదిగో నీ ఇష్టం నెరవేర్చడానికి ఈ విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాల మధ్య విశ్వానికి కేంద్రమైన భూమి మీద నన్ను పుట్టించావు. వచ్చాను నీ ఇష్టం నెరవేర్చడానికి, వచ్చాను నీ ఇష్టం నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు అండి యేసుస్వామి. అందుకే నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. 12వ ఏట పండగకు ఎరుషలేముకు యేసుక్రీస్తును తీసుకువెళ్ళారు. వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయారు యేసుప్రభుని, వస్తాడులే మన బంధువులతో అని. కానీ ఆయన తిరిగి రాలేదు. 2 రోజుల ప్రయాణం తర్వాత కొడుకు ఏమయ్యాడో అనుకుని తల్లిదండ్రులు ఇద్దరు వెనక్కి వచ్చారు. అప్పుడు ఆయన దేవాలయంలో కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నాడు వాళ్ళని. లోకాసువార్త 2:49 యేసుప్రభువుని చూసి తల్లి అంటుంది, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా ఎందుకయ్యా మమ్మల్ని ఇలా బాధ పెట్టావు, ఇదిగో నీ తండ్రి, నేను వెతుకుతున్నావయ్యా నీకోసం అన్నప్పుడు ఆ మహానుభావుడు ఏమన్నాడో ఒక్కసారి చూడండి. మీరేలా నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. మీరు ఆ మాట చెప్పగలరా అండి? నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు చెప్పగలరా? ఆయన పని కోసమే నీ తల్లి గర్భంలో నిన్ను కణవిభజన జరిగించి అండంతో ఫలదీకరణం చెందించి 29,99,99,999 కణాలను నెలరాల్చి నిన్ను మాత్రమే తల్లి గర్భంలో విచిత్రంగా ఆశ్చర్యంగా భయంకరంగా నిలబెడితే, ఈ కళ్ళు ఈ ముక్కు ఈ ఆకారాన్ని ఇచ్చి తల్లి గర్భంలో నిన్ను బయటకు రప్పించి ఇంతవరకు నిన్ను చల్లగా ఈ ప్రకృతిలో కాపాడిన నీ కన్న తండ్రికి ఏం చేస్తున్నావు సోదరా? ఏ సేవ చేస్తున్నావు సోదరా? ఎవరి పని మీద బ్రతుకుతున్నావు సోదరా? చదివినంత కాలం చదివావు, చదివిన తర్వాత ఉద్యోగం అన్నావు, ఉద్యోగం తర్వాత మంచి భార్య అన్నావు, భార్య అన్న తర్వాత పిల్లలు అన్నావు, పిల్లలు అన్న తర్వాత సంపాదన అన్నావు, సంపాదన అన్న తర్వాత వారి విద్య అన్నావు, వారి విద్య అన్న తర్వాత వారికి ఉద్యోగాలు అన్నావు, వాళ్ళ ఉద్యోగాలు అన్న తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నావు, ఆ పెళ్ళిళ్ళ తర్వాత మనవరు మనవరాండ్రు కావాలని కళ్ళగన్నావు, ఈలోగా రిటైర్ అయ్యావు. అయిపోయింది నీ జీవితకాలం. 58 years క్లోజ్ అయిపోయింది నీకు. 58 ఏళ్ళు పూర్తి అయిపోయావు, రిటైర్ అయిపోతున్నావు. రిటైర్మెంట్ అంటే అర్థమేంటి? నువ్వు పనికిరావు, బయటికి పో అని అర్థం. నువ్వు నమ్మిన గవర్నమెంట్, నువ్వు నమ్మిన కంపెనీ ఏమందో తెలుసా నీతో? నువ్వు ఇక పనికిరావు, వెళ్ళిపోయికు, నువ్వు పని చేయలేవు, నువ్వు వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఇంకా వెళ్ళటం లేదని వాలంటరీ రిటైర్మెంట్లో లక్షల బహుమతులు ప్రకటించి దిగిపోమంటున్నారు. మానేయ్ 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 అని. నీ పళ్ళు ఊడి, కళ్ళు కనబడక, చేతులు వాడక, కాళ్ళు సరిగా రాక అప్పుడు దేవుడు పనికి. ఈలోగా పోతే ఏం చెప్తావు నీ తండ్రితో? చెప్పు, నీకు మరో జీవితం ఉంది, రేపు చనిపోదాము కనుక తిందుము త్రాగుదుము. 1 Corinthians 15:32 రేపు చనిపోదాము కనుక తిందుము త్రాగుదుము. ఏమంటున్నాడు? 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈరోజు మీరున్న ప్రపంచం అదే, దుష్ట ప్రపంచం. మోసపోకండి, మోసపోకండి. దుష్ట సాంగత్యము. టీవీ చూడండి, ఈరోజు భయంకరం. సినిమాలు చూడండి, దారుణం, వైలెన్స్, రక్తం, చంపుకోవటం, నరుక్కోవటం. అంతటితో అయిపోయిందా? ప్రేమే ప్రేమ, ప్రేమే ప్రేమ. ప్రేమలో పుడతాడట, ప్రేమలో బ్రతుకుతాడట, ప్రేమలో చస్తాడట, మళ్ళా ప్రేమలో పుడతాడట ఎక్కడో. ఎన్ని కథలండి బాబు! దుష్ట సాంగత్యము నడవడిని చెరుపును. మంచి ప్రవర్తనతో మీరు మేలుకోవాలి ఈ సభల తరువాత. దేవుని గుర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలగాలని చెబుతున్నానని రాస్తున్నాడు. చూడండి కొరింథీయునికి ఆ రోజు, దేవుని పిల్లలారా మీ మీద మాకేమైనా ద్వేషమా? మీ మీద మాకే పగలేదే? మీరు మాకు ప్రియులు, మనమంతా ఒక తండ్రి సంతానం. ఆ తండ్రి మీ కొరకు ఎన్నో కలలు కంటున్నాడు. మీరు రావాలని మిమ్మల్ని కోరుకొని మీ కళ్ళ ముందు ఎన్ని చూపిస్తున్నాడో తెలుసా? నువ్వు ఒక గింజను విత్తావా? నువ్వు వెళ్ళి నిద్రపోతున్నావు. మామూలుగా పొలానికి వెళ్ళి చూస్తావు. పొలానికి వెళ్ళి చూడగానే ఏం కనబడుతుంది నీకు? నల్లగా ఉందని. ఎలా అంటే ఇంకా మొలకలు రాలేదనుకుంటావు. మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా 2 రోజుల తర్వాత వస్తావు. అమ్మో చిన్ని మొలక. రైతు పొంగిపోతాడు, నా విత్తనం మొలకెత్తిందని. అంటే చచ్చిపోయిందన్నమాట విత్తనం. విత్తనం చచ్చిపోయింది. అది బ్రతుకుతుందా? చచ్చేది బ్రతకాల కదండి. చూడ, ఒక చిన్న గింజ, ఒక చిన్న విత్తనం మట్టిలో పడిపోయిన తరువాత అది మొక్కగా మహావృక్షంగా మారిపోయింది. ఆకులు తొడుగుతుంది, పువ్వులు తొడుగుతుంది, గింజలుగా కాయలుగా మారిపోతున్నాయి. ఇది ప్రకృతి నీకు నేర్పించిన సత్యం. ఇది నిత్య సత్యం. నీ కళ్ళ ముందు ఇలా ఎందుకు జరుగుతుందో అని ఏ రాత్రైనా ఏ పగలైనా నువ్వు ఆలోచిస్తున్నావా? నీకు జ్ఞానం నేర్పిస్తుంది చచ్చి బ్రతుకుతావని, నీకు మరో బ్రతుకుందని. సోదర సోదరి ముళ్ళరా, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. ఎంత అద్భుతంగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చస్తే విస్తారముగా ఫలించును. బా వండర్ఫుల్ అండి యేసు ప్రభు బోధ. ఏమండి ఇది? బోధ మతం అండిది కాదండి, మహాజ్ఞానం అండి, మహావేదం అండి, మహాసత్యం అండి. ఏ పాఠశాలలో నేర్పించరండి. ఆ మొక్కల వరకే మిమ్మల్ని తీసుకెళ్ళి దాన్ని తినేమని చెబుతున్నారు అంతేనండి. వాటిని అనుభవించమని చెబుతున్నారని అంతేనండి. దాని వెనక ఎంత మహాజ్ఞానాన్ని దేవుడు భద్రపరిచాడో నువ్వు నేర్చుకోమని అది వీళ్ళు చెప్పటం లేదండి. మరలా చదవండి మాటని. 12 యోహాను సువార్త 24వ వచనం గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నీవు చస్తే మహాలోకం, శాశ్వతమైన జీవితం, అందమైన రంగుల ప్రపంచానికి వెళతావు. అదే నీ తండ్రి ఉన్న చోటు. రోమాపత్రిక 14వ అధ్యాయము 7, 8, 9 ఎంత మంచి జ్ఞానాన్ని రాశాడో చూడండి. అక్కడ రోమాపత్రిక 14వ అధ్యాయము 7 రోమాపత్రిక 14వ అధ్యాయము 7 మనలో ఎవడును తన కోసరమే బ్రతకడు, ఎవడును తన కోసరమే చనిపోడు. మనము బ్రతికిన ప్రభువు కోసరమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మృతులకును సజీవులకును ప్రభువు అయ్యుండుట ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. ఏమి నేర్చుకున్నావు సోదరా? ఎంత మంచి జ్ఞానాన్ని దేవుడు రాయించాడు. గొంగలి పురుగు మీరు చూశారు, నిద్రపోయింది గూడు కట్టుకొని సమాధి. ఈ చిన్నది నిద్రించుచున్నది, లాజరు నిద్రించుచున్నాడు. మనమందరము క్రీస్తులో నిద్రించడము. నిద్ర, చావంటే ఎందుకు భయపడుతున్నారు? నిద్రది. ఆ నిద్ర తరువాత ఒక మహాజీవితం నీకుంది. నీ కళ్ళ ముందు గొంగలి పురుగు, అది ఒక సీతాకోక చిలుకగా రంగురంగుల రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ ఒక చిన్న పురుగు. కానీ కొన్ని దినాల తరువాత అది నిద్రపోయి ఒక గూటిలోనికి వెళ్ళి నిద్రపోయి తన శరీర రూపాన్ని మార్చుకుంది. అదే సీతాకోకచిలుక. దాని రంగులు, దాని అందాలు మనం చూస్తుంటే మన గోళ్ళ మీద దాని బొమ్మలు పెట్టుకోవాలని ఈరోజు మనం ఆశపడుతున్నాం. ప్రియులరా, ప్రపంచాన్ని చూసి ఏమి నేర్చుకున్నారు? ప్రకృతిని చూసి ఏమి నేర్చుకున్నారు? దేవుని మహాజ్ఞానం మీకేం అర్థమైంది చెప్పండి. ఈ మహాజ్ఞానాన్ని దేవుడు రాయించాడే. మనం పుట్టింది ప్రభువు కోసము, మరణించిన ఆయన కోసమే. ఆయన మనం లేకపోతే ఉండలేడు. మన కన్న తండ్రి మనం కనబడకపోతే ఉండలేడు. అదే కుమారుడు చెప్పిన మాటలు, నీ బిడ్డ బడికి వెళ్ళి అనుకున్న టైంకు రాకపోయేసరికి కన్న తల్లిగా నీ కడుపు నిలవదే. వాడిని కొట్టి 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 ఈడ్చుకొస్తావే, ఇంటికి రానంటే. ఈ మృత్యువు తర్వాత నువ్వు చేరుకునేది నీ గమ్యస్థానాన్ని, నీ కన్న తండ్రి ఒడిలోకి, నీ కన్న తండ్రి చేత జోలపాటలు పాడించుకోవటానికి. నీ కొరకు కష్టపడి రంగుల ప్రపంచాన్ని చేశాడే ఏ లోటు లేకుండా. ఇక్కడ ఉన్న తరువాత అతని పని ముగించుకొని నువ్వు ఆయన దగ్గరకు రావాలి. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక పురుగును చూడు, ఒక గింజను చూడు. ఇంకా నీ మనస్సు మారలేదా? ఈ పాపపు భ్రష్టత్వం ఇంకా నిన్ను విడలేదా? ఈ పాప ప్రపంచం ఇంకా నిన్ను విడలేదా? దీని కోరికలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావా? భయంకరమైన పెను ప్రమాదంలోకి ప్రపంచం వెళ్ళిపోతుంది, అది యేసు రాకడతో. ఈరోజు ఈ ప్రపంచం భస్మీపట్టణం కావడానికి సిద్ధంగా ఉంది. యేసు ఆగమనం కోసం ప్రకృతి ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తావు నాయన, తొందరగా రా అంటుంది ప్రకృతి. ఇక మేము సేవ చెయ్యలేము, ఇక విని కుమారులని వీళ్ళని మేము భరించలేకపోతున్నాం. అందరూ మోసగాళ్ళు, అందరూ దగాకోరులు, అందరూ అబద్ధికులు, అందరూ దుర్మార్గులుగా మారిపోతున్నారయ్యా నీ పిల్లలందరూ. వీళ్ళకి మమ్మల్ని సేవ చేయమంటావా? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షంగా మమ్మల్ని కురియమంటావా? నీతిమంతుల మీద అనీతిమంతుల కొరకు నేలగా మమ్మల్ని పండమంటావా? నీతిమంతుల మీద సూర్యునిగా నన్ను ప్రకాశించమంటావా? నీ పని చెయ్యక సోమరులై వాళ్ళ సరదాల కోసం, వారి వినోదాల కోసం, చస్తే ఏమీ లేదనుకుని వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నా ఇలాంటి వారి కోసం ఆ మమ్మల్ని బ్రతకమంటున్నావు, సేవ చేయమంటున్నావు. రా, తొందరగా రా, మేము నాశనమైపోతాం. మేము మూలుగుతుందటండి ప్రకృతి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం. ప్రకృతి మూలుగుతుందటండి, సృష్టి మూలుగట. ఎందుకండి మూలుగు? మనల్ని చూస్తే మూలుగు కాకపోతే ఆనందమా తల్లి? గొప్ప కుమారులు ముట్టామని, గొప్ప దేవుని పిల్లలంగా బ్రతుకుతున్నామనా? ఎంత డబ్బు వాడుకుంటున్నావు నువ్వు, కానీ దేవుడు అనగానే నీకు మిగిలిన పైసలు పడేస్తావు. దేవాలయాల మెట్ల మీద కూర్చున్న అడుక్కున్న వాళ్ళలో ఒకనిగా చేసావు కదా నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని. నువ్వు వెళ్ళబోయే తండ్రికి నీ విధేయతను ఎలా చాటుకున్నావు? పైసలు, చిల్లర. నీ ప్రేమను పట్టి చూడాలా? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే సరిపోదా? చాలు, ఇది ఈ సాక్ష్యం చాలు ఆయనకి. ఈ సాక్ష్యం చాలు ఆయనకి. ఈ శరీరాన్నిచ్చి, ఈ రూపాన్నిచ్చి, భూమి మీద ఆయుష్నిచ్చి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడే. మహావిశ్వాన్ని కలిగించటానికి కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడి ఈ రంగుల ప్రపంచంలో నెమ్మదిని ప్రసాదించాడే. నీ కళ్ళ ముందు నీ బిడ్డల్ని చల్లగా కాపాడుతున్నాడే. నీ కాళ్ళ కింద నేల ఒక క్షణం కదిలితే, బేక మేడల్లా కూలిపోతే, ఆ శిథిలాల మధ్య శవాలుగా మీరు మారిపోతే ఆయన కోపం ఒక్క క్షణం కళ్ళు ఎర్ర చేస్తే ప్రకృతి కన్నెర్ర చేసిందనే దగల్బాజీ మాటలు మాట్లాడకు. ఏమైపోతావు నువ్వు? ప్రపంచాన్నంతా జయించాలని, ఎప్పటికైనా ప్రపంచం నా హస్తగతం కావాలని రష్యా మీదకి చివరిసారిగా దండయాత్ర చేశాడు జర్మనీని అంత హిట్లర్. ప్రతిరోజు రాత్రి ప్రపంచ పటం అతనికి దుప్పటి, ఆ దుప్పటి మీద పడుకునేవాడు. ప్రపంచాన్ని నేను ఎప్పటికైనా పరిపాలించాలని. సైన్యాలు హిట్లర్ను చుట్టుముట్టినప్పుడు వాడు తుపాకీ తీసి వాడు కణతలో కాల్చుకొని వాడికి వాడే కుక్క చావు చచ్చాడు. అంతకంటే గొప్పవాడువా నువ్వు? యవన కాలములో ఉండబట్టే మహాబల పరాక్రమవంతుడిగా గ్రీకు చరిత్రలో అలెగ్జాండర్ ద గ్రేట్ అని మీరు విన్నారు, చరిత్రలో చదువుకున్నారు. ప్రపంచాన్ని జయించాలన్న కోరిక అలెగ్జాండర్కి. చిన్న చరి జ్వరం వచ్చింది తెలుసా మీకు, అతనికి చిన్న జ్వరం, చచ్చిపోయాడు. ఈ భారతదేశ సింహాసనం నాకితే అంకితం అంకితం కావాలనుకున్న ఇందిరా 32 తుపాకీ గుళ్లతో జల్లెడలా కూలిపోయింది. ఎవరి చరిత్ర చెప్పమంటారు చెప్పండి? ఎవరు నిలుచున్నారు ఈ సృష్టిలో? ఎవరు సొంతం ఈ సృష్టి? దేనిని సంపాదించాలని ఆరాటం? ఎవరి కొరకు నువ్వు సాగిస్తున్నావు ఈ దేశంలో విప్రవారు పోరాటాలు? కన్న తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ తోడబుట్టిన ఈ ప్రపంచం అంతటిని నీ ముందున్న సోదర సోదరీమణుల కోసం అవసరమైతే నీ ప్రాణం పెట్టనే నినాదంతో యేసు బోధిస్తే ప్రాణాలు తీస్తున్నావే ఉగ్రవాద రూపంతో, ఎదుట ప్రాణాలను విసిగిస్తున్నావే, ఉసురు పెడుతున్నావే నీ దోపిడీ విధానాలతో. దేవుడు నిన్ను క్షమిస్తాడా? దేవుడు నిన్ను చేర్చుకుంటాడా? అందుకే నా దేవుడు నిన్ను పంపింది. ఈ సృష్టి భరించగలదా నిన్ను? ఈ ప్రకృతి మొయ్యగలదా నిన్ను? చదవండి 8వ అధ్యాయం 19వ వచనం రోమాపత్రిక. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరు? దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు? ఏమై దేవుని కుమార్తె. అదిగో బకెట్ దగ్గరికి వెళుతుంది దేవుని కుమార్తె, వేసింది 10 పైసలు టెంగుమని. గొప్ప దేవుని కుమార్తె. ఉద్యోగం 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 ఉద్యోగం, సంపాదన 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 సంపాదన, చదువు 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 చదువు, విదేశాల్లో సెటిల్ అవు, ఇండియాలో మేము మేడ మీద. ప్రకృతి నిన్ను చూసి ఏమనుకోవాలి? మేమంతా పంచభూతాలు, ప్రకృతిగా మేము దేవుని పిల్లలకు సేవ చేస్తే వీడేంటి మా కోసం తంటాలు పడుతున్నాడు ఇక్కడ, వీడేంటి మా కోసం బ్రతుకుతున్నాడు వీడు? దేవుని కుమారులు కావాలని ప్రకృతి ఎదురు చూస్తే కనబడేది దేవుని కుమారులు కాదు. అందుకే దానికి ఏమొచ్చిందో తెలుసా? కిందకి చదవండి 22వ వచనము. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు, అంతకుముందు దానికి శాంతి లేదు, ఇప్పుడు శాంతి లేదు. నోవాహు జల ప్రళయం నుంచి, ఆదాము పొరపాటు చేసినప్పటి నుంచి ప్రకృతి శపింపబడినదై. ఎవరి కోసం ప్రకృతిని శపించాడండి? నీ నిమిత్తం ఈ నేల శపించబడింది అన్నాడు. అదేంటి తండ్రి, వాడు తప్పు చేస్తే మమ్మకు మాకు శిక్షేస్తావు, తప్పు చేస్తే మాకు శిక్ష విధిస్తావేంటి? నీ సారాన్ని వీడు తినకూడదు, వీడు కడుపు నిండేది నేల పండకూడదు, వీడు దున్నాలి సేద్యం చేస్తేనే తప్ప, విత్తనాలు జల్లితేనే తప్ప వీడు కడుపు నిండదు. నువ్వు గచ్చ పొదలు కాయి, ముళ్ళ తుప్పలను కాయి, వీడికి పనికిరావద్దు నువ్వు. శాపం అండి, మీకు తెలిసిన శాపం, మీరు చదివిన బైబిల్లో ఉన్న శాపం. ఎందుకు ప్రకృతి మీకు అనుకూలంగా ఉండాలో చెప్పండి? భూకంపాలు రాకూడదా? సునామీలు రాకూడదా? జలప్రళయాలు రాకూడదా? మహాయుద్ధాలలో ప్రాణాలు పోకూడదా? మీరు చేసుకున్నది ఇదంతా. మీ పాపాలే ఈ ప్రకృతి వినాశనానికి కారణం. స్వార్థ చింతన, దోపిడీ విధానం, మానవత్వం పోయి దయ్యం తత్వాన్ని నేర్చుకుంది ప్రపంచం. సృష్టి ఏలయనగా 22, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఒక తల్లి బిడ్డ కంటున్నప్పుడు బాబో బాబో అని కేకలు వేస్తుంది ఆ బిడ్డ పుడుతున్నప్పుడు. అలాంటి వేదన పడుతుందట మన దుర్మార్గతను చూసి. ఈ సృష్టి అండి, ఈ సృష్టి ఏకగ్రీవంగా గాలి, నీరు, నేల, 5 పదార్థాలు ఉన్నాయి కదండి, మొత్తం అన్నీ కలిసిపోయాయి. నక్షత్రాలన్నీ ఏకమైపోయి, సూర్య కుటుంబం ఏకమైపోయింది, చివరికి మనం ఉన్న నేల ఏకమైపోయి ఆ పార్టీలో జరిపోయాన్ని. దేనికి? మనకు వ్యతిరేకంగా మూలగడానికి. మనం మంచోళమా పోని? అవన్నీ ఏకమైపోయి మనం లేపడానికి. మిమ్మల్ని ఎవరో మాయ చేశారు, సైతానం. ఒక దుష్టశక్తి మిమ్మల్ని ఆవహించింది. అది మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? ధర్మ సంబంధమైన ధర్మ విరోధమైన ధర్మ సంబంధానికి వ్యతిరేకంగా ధర్మ విరోధమైన క్రియను సాగిస్తుంది. మాట్లాడుకుందామండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే మీ టీవీ పాడైపోయింది, మీ నెట్వర్క్ అంతా పాడైపోయింది, మీ మీడియా అంతా పాడైపోయింది, ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది కనుక నా డెసిషన్ నేను తీసుకుంటానంటున్నాడు. 8వ వచనం అప్పుడు ధర్మ విరోధ బయలుపరచబడును. 8వ వచనం అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశంతో నాశనము చేయబోతున్నాడు ఈ ప్రపంచాన్ని. నీవు నమ్ముకున్న ఈ శరీరమే, ఏ శరీరానికి బానిస అయిపోయావో ఆ ప్రకాశంతో, ఆ యేసు ఆగమన ప్రకాశంతో ప్రపంచం దద్దరిల్లిపోతుంది, మాడిపోతుంది, నీ శరీరమే మండిపోతుంది. ఆయన నోటి ఊపిరితో, ఆయన ఆగమన ప్రకాశంతో నీ బ్రతుకును కాల్చబోతున్నాడు. ఆయన ప్రపంచ భవిష్యత్తును కాల్చబోతున్నాడు. ప్రపంచ జనాన్ని నాశనం చేయబోతున్నాడు. ప్రపంచ మానవ దేహాలను, ఆయన ఇచ్చిన దేహాలనే ఆయన భస్మీపటలం చేయబోతున్నాడు. ఎంత భయంకరమైన దుస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి అది. ఆలోచించటానికే భయంగా ఉందండి. కనుక మనం బాగుపడాలి, మనం బాగుపడాలి. ఆయన ఆగమన ప్రకాశం భయంకరమైనది, యేసు రాకడ భయంకరమైనది. ఆయనే వస్తే ప్రపంచం నాశనమైపోబోతుంది. అప్పటికి ప్రపంచంలో మనుషులందరూ దగ్ధమైపోబోతున్నారు. నీ కపాలాలు పగిలిపోయి, నీ చేతులు రాలిపోయి, కాలిపోయి, నీ ఎముకలు బూడిదైపోతే ఏమైపోతావు? ఆలోచించొక్కసారి. నిన్ను భయపెట్టడానికి కాదు, నీకు భవిష్యత్తు చెబుతుంది బైబిల్. రాబోయే ప్రమాదాన్ని చెబుతున్నాడు దేవుడు. ఆ మంటల్లో నువ్వు మాడిపోకముందే, ఆ నాశనములో నువ్వు పోకముందే, నీ ఆత్మ నిత్యాగ్నిదండన దిగిపోకముందే నీ మనసు మార్చుకో, నీ మనసు మార్చుకో. నీ జీవితాన్ని నీ యేసు వైపు తిప్పుకొకసారి. నీ బ్రతుకు గమ్యం ఏంటో అర్థం చేసుకో. నీ జన్మ రహస్యం ఆలోచించు. లేకపోతే నీకు బ్రతుకు లేదు, నీకు మరో లోకం లేదు, నీకు మరో జీవితం లేదు. మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి. మృత్యు వెనుక మిస్టరీ నీకు అగ్నిగుండంగా చేసుకుంటావో, నిత్య జీవంగా చేసుకుంటావో మీకే నేను విడిచిపెడుతున్నాను.